మిత్రులు వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం అదే విధంగా మరి ప్రోగ్రామ్ కన్వీనర్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి మరి దుర్గా ధనల దుర్గా గారిని వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం మరి మన బస్తీ పెద్ద మనుషులు బిడ్డ मन 37 రోజులు జరుగుతున్న సమావేశానికి ఆ తర్వాత షష్టి పూర్తికి ముఖ్య అతిథిగా విచేసిన మన ఎమ్మెల్యే గారు కోరికంటి చంద్ర గారికి అలాగే పార్టీ పెద్దలకి నా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి హనుమంత గారి మిత్రులకి రెడ్డి సంఘం నాయకులకి అక్క చెల్లెళ్ళకి నా 37 జన ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ 37 జన ప్రజలు మీరే నా బలం మీరే నా బలగం అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ అమ్మా ఈ రోజు మన రామగుండంలో అభివృద్ధి జరుగుతుంది అంటే మన బిఆర్ఎస్ పార్టీ మన సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన కేటీఆర్ గారి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో రామగుండంలో మన ఎమ్మెల్యే గారు కోరకట్ట చంద్ర గారు దాదాపు చాలా అభివృద్ధి పనులు చేశారు ఒక్కొక్క డివిజన్లో దాదాపు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్నారు అలాగే పేద ప్రజలకు అండదండగా ఉండేది ఎవరు అంటే మన పార్టీ మన బిఆర్ఎస్ పార్టీ మన సీఎం కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే గారు కోరకట్ట చంద్ర గారు కరోనా వచ్చినప్పుడు ఇంటింటికి వచ్చి తిరిగి చేసింది ఎవరు ప్రజల్ని పలకరించింది ఎవరు అంటే మన ఎమ్మెల్యే గారు కోరకట్ట చంద్ర గారు ఉంటే తెలుసుకొని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం గానీ కరోనా వచ్చినప్పుడు మందులు ఇప్పడం గానీ చేసింది ఎవరు అంటే మన ఎమ్మెల్యే గారు కోరకట్ట చంద్ర గారు అలాగే రేపు రాబోయే 30వ తారీఖు రాబోయే ఎలక్షన్లలో మన బిఆర్ఎస్ పార్టీ మన సీఎం కేసీఆర్ గారు చాలా పథకాలు పెట్టినారు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది మన ఇంతకుముందు మనకు అన్ని దొడ్డి బియ్యం వచ్చేటివి రేపు జనవరి నుంచి మన బిఆర్ఎస్ పార్టీ మన సీఎం కేసీఆర్ గెలిచిన తర్వాత మన రామగుండంలో మన చంద్ర ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది మన గౌరవ మేయర్ గారు డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారి నేతృత్వంలో మీ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు వచ్చినటువంటి ఈ యొక్క తరుణంలో ఈరోజు శ్రీమతి నీలారపు రామలమ్మ లక్ష్మయ్య అభివృద్ధి కార్యక్రమంలో మనమందరం కూడా హాజరై ఈ యొక్క సందర్భంలో మిమ్మల్ని కలిసేటువంటి విధంగా అవకాశం కల్పించినటువంటి పేర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ చూసినా కూడా ఒకటే చర్చ జరుగుతూ ఉన్నది మరి నవంబర్ 30వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికలలో ఏ పార్టీకి ఓటు వేయాలి ఎవరికి ఓటేస్తే మనకు న్యాయం జరుగుతుంది ఎవరికి ఓటేస్తే మనకు మంచి జరుగుతుంది ఎవరికి ఓటేస్తే మన పిల్లలకు మంచి జరుగుతుంది మనల్లందరికీ కూడా మంచి జరుగుతుంది అనేది ఇలా చర్చ నడుస్తూ ఉన్నది మరి ఈ చర్చలలో ఎవరు మంచి చేసిండ్రు ఎట్లా చేస్తున్నారు అనేది టీవీలలో పేపర్లలో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు అయినా కూడా మా బాధ్యత మా మేయర్ గారు మీ డీజల్లో మీకోసం అనేక మంచి పనులను అభివృద్ధి పనులను చేస్తూ మీ ఆరోగ్యం కోసం ఎప్పుడైనా దవాఖానకు వస్తే అన్ని విధాలుగా మీకోసం చూస్తున్న మేయర్ గారు మీ డివిజన్లో ఉన్నప్పుడు మీతోని అన్ని విషయాలను ఈ షష్టి పూర్తి సందర్భంగానైనా కూడా మీతోని అన్ని విషయాలను మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మీతోని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ళు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి 55 ఏళ్ళ పరిపాలనలో 55 ఏళ్ళ కాలం
వాళ్ళు పరిపాలనలో చాలా మందికి ఇండ్లు లేవు, చాలా మందికి పెన్షన్లు లేవు, చాలా ప్రాంతాలలో రోడ్లు లేవు, చాలా మందికి ఉద్యోగాలు కూడా లేవు. వీటన్నింటిని కూడా రూపుమాపాలంటే కేసీఆర్ గారితోనే అవుతుందని అందరం కూడా ఒక రెండేళ్ల కాలంగా కేసీఆర్ గారికి రెండు పర్యాయాలు ఓట్లేసినాం. మరి కేసీఆర్ గారిని ఎన్నుకున్న తర్వాత మరి కాంగ్రెస్ హయాంలో 200 ఉన్న పెన్షన్ను ఎలా కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తలేదు అని అనిపిస్తుంది కావచ్చు. ఈ పెన్షన్ అనేసరికి ఎలా ఆ 2000 పెన్షన్ తీసుకున్న తల్లిని రామగుండం నియోజకవర్గంలో 29,000 మందికి 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, 6,38,00,000 ఇస్తున్నాం ఇవాళ కేసీఆర్ గారు. ఇలా పెన్షన్ తీసుకునేటోళ్ళు ఒక్కరిని కదిలించిన కేసీఆర్ గారు మా పెద్ద కొడుకు, మా కొడుకు మా బిడ్డ మాకు పుక్కడు భూమ పెడతాను కావచ్చు, మాకు ఇలా గుండె ధైర్యాన్ని ఇచ్చిండు కేసీఆర్ సార్. సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తున్నాడు కేసీఆర్ సార్. మేము గతంలో చిన్నప్పుడు అంటే వయసు మీద ఉన్నప్పుడు కాళ్ళు రెక్కలు మంచిగా పనిచేసిన వయసు మీద పడ్డ తర్వాత ఇల్లు మన పేరు మీద ఉన్నా కూడా ఇవాళ ఇల్లు కట్టినాం కావచ్చు. ఆ ఇల్లు కొడుకుకో బిడ్డకో రాసియాలని అంటారు. ఎందుకు నువ్వు ముసల్దాని వేయను, నువ్వు ముసలోని వేయను, నీ పేరు మీద ఎందుకు ఆ ఉన్న పైసలు ఏమన్నా సందుగలు ఏమన్నా పైసలు ఉంటే అవి కూడా నాకు ఇవ్వని అంటారు. పైసలుండయి, ఇల్లుండది, ఏమీ ఉండయి మన చేతిలో. ఎవరమైనా నేను నా పరిస్థితి అయినా రేపు గంతే ఉంటుంది కావచ్చు. ఇవాళ నేను గొప్పగా ఎమ్మెల్యే అయినా కావచ్చు, ఇవాళ నా చేతి నిండా పైసలు కావచ్చు, రేపు 80 అయినాక ఎవరమైనా కూడా అట్లుండాల్సిన వాళ్ళమే. అట్లా ఉన్నప్పుడు ఇంటికాడ కావాలన్నప్పుడు మనమడో మనరాదో మన చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు నోరిడిచి నాకు ఓ బిస్కెట్ పూడ కొని అని చేయించి నోరిడిచి అడిగినప్పుడు మనం గిన చేతిలో పైసలు లేకపోతే గుండె అంతా భారం అయిపోతుంది, అయ్యో పొల్ల పాపం పసిపొల్ల నోరిడిచి బిస్కెట్ పూడ అడిగే కదా చేతిలో ఒక రూపాయి లేకపోయా, చూస్తే కొడుకు లేడా బిడ్డ లేదా వాళ్ళు పనులకు మీదకి పైరి అని మనసంతా కూడా నొచ్చుకుంటుంది, బాధ అనిపిస్తుందని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొడుకుతోని కానీ బిడ్డతోని కానీ కోడలతోని కానీ ఏ చుట్టంతో ఏ బంధుత్వంతో సంబంధం లేకుండా ఏ లీడర్తో కూడా సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డైరెక్ట్ ఏటీఎంలో అకౌంట్లో ఆ బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా సంవత్సరానికి ఆ ముసలి తల్లి ధైర్యంగా బతికేటువంటి విధంగా 24,000 రూపాయలు సంవత్సరానికి వెయ్యాలని ఆలోచన చేసినటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ సార్. మరి ఇంత గొప్పగా చేస్తున్నటువంటి కేసీఆర్ గారి రుణాన్ని మనం ఏ విధంగా తీర్చుకోగలుగుతాం? ఓటు ద్వారా మాత్రమే తమ్ముడు అన్నట్టు అంతే. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఓటు ద్వారా మాత్రమే ఇంత గొప్పగా మన కోసం ఆలోచించే మనిషి రుణాన్ని తీర్చుకోగలుగుతాం. 5 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలల్లో ఇళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక దిక్కు, కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు. మరి కాంగ్రెస్ పార్టీ కేసుడా బీఆర్ఎస్ పార్టీ కేసుడా ఇలా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. ఇలా మన ప్రభుత్వం 116,000 ఎవరన్నా పేరింట్లో పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి పేరిట షాదీ ముబారక్ పేరిట 116,000 ఇస్తున్నది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 55 ఏళ్ళు పరిపాలన చేసింది, ఒక్కనాడైనా ఒక్క రూపాయి అయినా పేరింట్ల పెళ్ళి అయితే పైసలు ఇచ్చిందా ఒక్కసారి మీ దగ్గరికి ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు వస్తే అడగండి. అడగాలి, మంచి చేసేటోళ్లకు మంచిగానే అనాలి. మన కోసం ఇలా ఇంతకుముందు దావఖానకు పోవాలంటే అసలు ప్రభుత్వ దావఖానకు పోవాలంటే ఎంత కష్టంగా ఉండే తల్లి. ఇలా ప్రైవేట్ దావఖానకు పోదామంటేనేమో పైసలు ఉండయి, ఇలా ప్రైవేట్ దావఖానకు పోదామంటే డాక్టర్ ఫీజే 300 రూపాయలు కావాలి, టెస్టింగ్ చేయాలంటే 300 రూపాయలు కావాలి, మందులకు 300 కావాలి. 1,000 రూపాయలు లేకపోతే ఎవరికి కూడా డాక్టర్ దగ్గరికి పోయి బయటికి వెళ్ళం. 1,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే పేదోళ్లకు రోజు కూలి పని చేసుకునేటోళ్ళు 1,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎంత కష్టమవుతుంది. జ్వరం వచ్చినప్పుడు కడుపు నొప్పి లేచినప్పుడు
ఏ పోనీ అదే తక్కువైతుందే లేకపోతే ఓ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయి ఓ 50 రూపాయలు ఖర్చు పెట్టి ఓ సూది ఓ గోలి వేసుకొని ఇక తక్కువైతుంది పట్టు అని చెప్పేసి సప్లైకుంటాం టెస్టులు చేయించుకో అలా చిన్న చిన్నగా అల్సర్ ఫామ్ అయిపోయి గర్భసంచి పుండయి ఈ నెగ్లెక్ట్ చేస్తే చిన్నగా కడుపు నొప్పి లేచినప్పుడు టెస్ట్ చేయించుకుంటేనేమో అయ్యో కడుపు నొప్పి లేచింది కదా అని అంటారు కానీ టెస్ట్ చేయించుకుందాం అంటే పైసలు కావాలి ఇట్లాంటి పరిస్థితి ఉన్నదని నన్ను గెలిపించినటువంటి అక్కల చెల్లెళ్ళ రుణాన్ని తీర్చుకోవడం కోసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ మెడికల్ కళాశాలను 330 బెడ్లతోని 60 మంది డాక్టర్లతోని ఇక్కడ మనం మెడికల్ దవాఖానను ప్రారంభం చేసుకున్నాం ఇయల్లా కోరుగంటి చందర్ ఏం చేసిండు ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే నన్ను గెలిపించినటువంటి అక్కల రుణాల చెల్లెళ్ళ రుణాన్ని తీర్చుకోవడం కోసం ఇక్కడ ఉచితంగా వైద్యాన్ని అందించే ఒక గొప్ప దవాఖానను ఏర్పాటు చేసింది